నాకు అమ్మగారు పంపారండి వాట్సాప్లో కాకినాడ గురించి అనమాట. నాది కూడా కాకినాడ కదండి, అందుకని చదువుతున్నానండి. అండి అండి అంటారని కూడా మామూలు టెన్నిస్ ఫ్రెండ్స్ అదర్ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు. అంటే భాష డిఫరెన్స్ మాట్లాడుతుంది. నేను విజయనగరంలో ఇంటర్మీడియట్స్ అయినప్పుడు పేరు శాస్త్రి గారు అని ఉండేవారు, మ్యాథమెటిక్స్ లెక్చర్. బోధపడిందా అన్నారు ఫస్ట్ టైం, నాకు అర్థం కాల ఓడ్. తర్వాత గిద్దలూరులో సెవెంత్ క్లాస్ అప్పుడు చదవడానికి వెళ్తే షడ్డకుడు కొడుకు అని ఇంట్రడ్యూస్ చేసేవారు. షడ్డకుడు కొడుకు అంటే తోడల్లుడు కొడుకు అని. సో మంకులు కూడా వెళ్ళేవాడు అనమాట. మంకులు తోడల్లుడు అంటే మా నాన్నగారు కదా, వాళ్ళ అబ్బాయి. నేను షడ్డకుడు అంటారు ఒంగోలు. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుందండి. మనం గౌరవించిన దానికి తెలంగాణ వాళ్ళని కూడా గౌరవించాలి. మనం ఇందులో తప్పడ్డానికి ఏం లేదు. ఇది కాకినాడ గురించి. కమనీయ నగరం కాకినాడ, అసలు పేరు కోకనాడ. కోకనాడ పేరు రైలు బండికి ఇచ్చి కాకినాడగా రూపాంతరం. తూర్పుగోదావరి జిల్లాకే తలమానికం, విశ్రాంతి ఉద్యోగుల బూతుల స్వర్గం మన కాకినాడ నగరం. ఇది ఎవరో వాట్సాప్లో రాసిన వాళ్ళకి సెల్యూట్ అండి. పంపిన మా అమ్మగారికి ధన్యవాదాలు. తర్వాత నేను అదే చదువుతున్నాను అన్నమాట. నాయక్ గారి విద్యాభిక్ష ఎంఎస్ఎన్ చార్టీస్ అండ్ కాలేజ్ స్కూల్ ఉండేదండి. దానికి ఎదురుకుండా పిఆర్ కాలేజ్కి ఎదురుకుండా సాంకేతిక విద్య ఆలవాలం ఆంధ్ర పాలిటెక్నిక్ అని ఉండేదండి. అక్కడ చదివిన ఒక అమ్మాయి తెలిసిన వాళ్ళు 16 ఏళ్ళ కూడా లేచిపోయిందనమాట. 18 ఏళ్ళప్పుడు ఆ లేచిపోయిన వాడు ఎవడు నా కర్మగాలి వాడు. నాకు నేను మేరీలాండ్లో వర్క్ చేస్తుంటే వాడు న్యూజెర్సీలో ఉండేవాడు. 6 నెలలు శాలరీ తినేసి వేగాస్లో అమ్మాయిలు ఖర్చు పెట్టుకున్నాడని ఆఫ్ షోర్ వాళ్ళు చెప్పారు మన కర్మ. అదే సామాన్య విద్యార్థుల పాలిట వరం. ప్రాంగణం చుట్టూ క్షార ముడుగులు, లోపల అన్ని విద్యాలయాలు. తరతరాలుగా ఉప్పుటేరు మీద నిలుచున్న వారధి, జగన్నాథపురం వారధి. ధన్యవాదాలండి. అసలు నాకు తెలుగు నేర్పిన తెలుగు ఎక్స్ప్రెస్ మాస్టర్స్కి. నేను తెలుగు నేను చదవగలిగినాను కదా. ఇప్పుడు ఎంతమంది తెలుగు చదవలేని వాళ్ళు ఉన్నారు. తర్వాత మాతృభాష మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్టు సమానం అండి. తరాలుగా మారినా పెరగని వారధి, నిత్యం పెరుగుతోంది రద్దీ. పో చిరుపో అని మరి తప్పు చదివితే క్షమించండి. చిరు వ్యాపారుల బ్రతుకు రథ జీవన సారథి. అతిపెద్ద బోధనా ఆసుపత్రి GGH, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఆధునాతన టెక్నాలజీతో సామాన్యుడి వైద్యం. పనితీరు మొత్తం దేశానికే తలమానికం. వైద్యో నారాయణ హరి పేరుకే సార్థకం. చెరువులన్నీ చరిత్రలో మునిగిపోయాయి. బాలాజీ మటుకు టీటీడీ వారి మండపంలో, సారీ అదే బాలాజీ చెరువులో విత్తనాల నుండి విందుల వరకు దొరికే జంక్షన్. బాలాజీ చెరువు అని ఉండేదండి, అది టీటీడీ కళ్యాణ మండపం అని కట్టారనమాట. బ్రిటిష్ వారి కట్టడాలకు మచ్చు తొనక కలెక్టర్ బంగ్లా. తరాలు మారినా రంగులు వెలిసి గుచ్చు హెచ్చులు ఓడలేదుట. మనం తిట్టుకుంటాం బ్రిటిష్ వాళ్ళు చూడండి, కట్టిన బిల్డింగ్స్ ఇప్పటికీ పోలేదని రాశారు. ఆధునిక హంగులు లేని శాంతిభవన్ హోటల్లో టిఫిన్ తినేవాళ్ళం అండి. ఇప్పుడు లేదు పాపం, క్లోజ్ చేస్తారు అనుకుంటా. అది దిల్ సంపద్ అయ్యే రుచులే. శాంతిభవన్ హోటల్ తెలియని వాళ్ళు ఉండేవారు కదా పూర్వం. అది పురాతన విద్యాలయం పిఆర్ కాలేజీ. పిఆర్ కాలేజీ అంటే ప్రెస్టీజియస్ కాలేజ్, విద్యాదాత పిఠాపురం రాజులు. నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎకనామిక్స్ పాలిటిక్స్ అక్కడే చదివానండి. విద్యా కుసుమాలన్నీ కవిగా కలెక్టర్గా యాక్టర్గా డాక్టర్గా జీవన ప్రయాణం అంటే అక్కడ చదివిన వాళ్ళందరూ. దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ప్రపంచానికే కాలగమనాన్ని తెలిపే నేమాని పంచాంగం ఈ వీధిలోనే కాపురం. అదే దేవాలయం వీధి. సో దేవాలయం వీధి అంటారు, టెంపుల్స్ ఉంటాయి. నేమాని పంచాంగం రాస్తారండి, ఆయన కూడా అక్కడే ఉంటారు. పెద్దాపురం చాంతాడుల పెద్ద రోడ్డు, మెయిన్ రోడ్డు. టూ టౌన్ నుండి జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు సాగే రోడ్డు. సినిమా హాల్ స్ట్రీట్ అంటారు. ఎన్ని సినిమా హాల్స్ ఉంటాయి. ఒకటి సినిమా టికెట్ దొరకపోతే ఇంకోటి సినిమాకి వెళ్ళేవాళ్ళం. నేను కాలేజ్ బంక్ కొట్టి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి ఉన్నాను. మా సన్ను అడిగాడు అమెరికాలో, ఎందుకన్నా కాలేజ్ అయ్యే కలచుకంటే కాలేజ్ బోర్ కొట్టి వెళ్ళి అని అన్నాను.
అక్కడ బంక్ కొట్టాను కాబట్టి అక్కడ ఐఏఎస్లో ఏం అవ్వలేదండి. గ్రూప్ వన్ అయ్యారు మా ఫ్రెండ్స్ అందరూ, గ్రూప్ డిగ్రీ చేయని వాళ్ళు. వాడు ఐఏఎస్ అయ్యాడు టెన్త్, వాడు చదువు ఉంటే అక్కడ ఉండేవాడిని, చదవకపోతేనే అమెరికా వస్తారు అంతే కదండి. ఫౌండేషన్ లేనంత వేరే కంట్రీకి పోవాలి పొట్ట చేత పట్టుకుని ఎక్కువ డబ్బుల కోసం. ఓకే, పెద్దాపురం చాంతాళ్ళ పెద్ద రోడ్డు, మెయిన్ రోడ్డు. ఓకే, టూ టౌన్ నుండి జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు సాగే రోడ్డు. విత్తం ఉండేలాగా, అన్నీ దొరికేలాగా అందమైన రోడ్డు. షాపింగ్కి అనువైన పార్కింగ్కి ప్లేస్ లేని రోడ్డు. షాపింగ్కి అనువైన పార్కింగ్కి ప్లేస్ లేని రోడ్డు. గోల్డ్ షాప్లో ఉంటే గోల్డ్ మార్కెట్ సెంటర్, మడత కాజా అమ్మే మసీద్ సెంటర్, మెయిన్ రోడ్డుకి సెంటర్ పాయింట్. భలే రాశారు సార్ ఎవరో. సమస్తం పుస్తకాలమయం జిల్లా గ్రంథాలయం. సభలు సమావేశాలు నిత్యం జరగడం. అద్దేపల్లి సురగాలి మనల్ని విడిపోవడం మన దురదృష్టకరం. అది మనకి అర్థం అవ్వాలి. అద్దేపల్లి సురగాలి మనల్ని విడిపోవడం మనం దురదృష్టకరం. నేను జగన్నాథపురంలో, సారీ, కందినారం పార్క్లో లైబ్రరీకి వెళ్ళేవాడిని డిగ్రీ టైంలో. అన్ని న్యూస్ పేపర్లు చదివేవాడిని. పెద్ద బజార్ అంతా షాపుల మయం. అది పెద్ద మాయా బజార్, దాటాలంటే పెద్ద బేజారు. పిండాల మాటకే పిండాల మాట కాకికే తెలుసు. నామధేయం మాత్రం పిండాల చెరువు. ఆ పేరు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ చెరువులో ఉన్న అఖిలాండేశ్వరికే తెలుసు. రెడ్డి గారి వారధి నుండి స్వప్న వరకు సినిమాల రోడ్డు. దేవిశ్రీదేవ్ అని మా ఫ్రెండ్ ఇప్పుడు కరీవీర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే గారు బ్రదర్-ఇన్-లాని మా 10th క్లాస్మేట్ అనమాట, అది రాశారు వాళ్ళు అనుకుంటా. గోడల నిండా సినిమా హాల్ పోస్టర్లు. విడుదలయ్యే చిత్రాల కోసం క్యూలో యువతలు. రోడ్డు మీదే బతుకు చిత్ర విచిత్రాలు. బుట్టల అల్లికలు, కళాభిమానుల మందిరం, సూర్యకళ మందిరం. ఇక్కడ ఫంక్షన్స్ అవుతూ ఉండేవండి, అంటే మెయిన్ ఆర్ట్ కల్చర్. సుబ్బయ్య గారు స్వరలోకం వెళ్ళిపోయిన, సుబ్బయ్య గారు మెయిన్ అయిన చనిపోయారనమాట. బుట్ట భోజనం మాత్రం కాకినాడకే అంకితం. చాపల్యం తీరేది సుబ్బయ్య గారి హోటల్లోనే. పెసరట్టు ఉప్మా అందరూ మెచ్చే టిఫిన్, పొట్టి పెసరట్టు కాకినాడకే సొంతం. అయ్యర్ హోటల్ అని ఉందండి, అది కూడా సూపర్. పెసరట్టు ఉప్మా అమ్మలు గన్న అమ్మ నూకాలమ్మ, ఆమె గుడి కాకినాడకి నడిబొడ్డుకి అలంకారం. తరతరాలుగా కాకినాడ వాసాలు దాహార్తి తీర్చేది కుళాయి చెరువు. సాయంత్రం వేళలో వాకర్స్కి నెలవు. ఇప్పుడు అందరూ నడుస్తున్నారు అనుకోండి అక్కడ వాకింగ్. తన పట్టుపు రాణి మీద ప్రేమతో ఓ గుడి. అదే భానుగుడి లింగేశ్వరి గుడి. భానుగుడి పిఠాపురం రాజావారి కట్టుబడి. కొండంత పాకం కోటయ్య కాజా అసలు అల్టిమేట్ సార్. అక్కడే నుంచి తినాలి. ఆయన కూడా నాకు పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకున్నాను. అప్పుడు నాకు వాళ్ళ అబ్బాయి కలిసాడండి, ఫోటోగ్రఫీ ఏదో హాబీ ఉంది. తర్వాత మళ్ళీ కనిపించలే, టెన్త్ దాకా చదివాడు అనుకుంటా. గుటక గుటకలో రుచి చార్మినారిటీ. యా అల్టిమేట్ సార్, బాగా రాశారు. ఒక ఊరిని డిస్క్రైబ్ చేస్తా. భానుగుడి నుండి సర్పవరం జంక్షన్ వరకు సాగే రోడ్డు, పిఠాపురం వెళ్ళే రోడ్డు. భానుగుడి నుండి సర్పవరం, యా మధ్యలో రిజర్వ్ లైన్, పోలీసుల గృహ సముదాయం, ఎదురుగా ఎస్పీ వారి బసమానికెందుకు భయం, చాగంటి వారి ప్రహసనం, అయ్యప్ప దేవాలయం. దాటితే రోడ్డుకి ఇరువైపులా రెండు కాలేజీలు. ఒకటి శస్త్రచికిత్స నేర్పేది, రెండోది యంత్రచికిత్స నేర్పేది. అది జేఎన్టీయూ అండ్ మెడికల్ కాలేజ్ అనుకుంటా. యా నెక్స్ట్ లైన్లో రాశారు. రంగరాయ మెడికల్ కాలేజ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, రెండు మన కాకినాడకి వరమే. ఈ సముదాయాలన్నీ రాజుగారి వరం. పిండాల చెరువు తెలుసు, కుళాయి చెరువు తెలుసు. కులం పేరుతో చెరువు భోగం దాన్ని చెరువు. అదే బోట్ క్లబ్గా మా పేరు మార్పు. రంగుల బోట్లో జలవిహారం. సాయంత్రం వేళల్లో వాకింగ్. నోట్లో మురి మిక్సర్. పేమెంట్ మీద అందాల విగ్రహం. ఏమీ చెప్పదు కాకినాడ వాసుల అదృష్టం. ధన్యవాదాలండి. ఎవరు రాశారో వాళ్ళకి, వాళ్ళకి వీడియో చేరితే బాగుండు. వాళ్ళకే అంకితం పంపిన మా అమ్మగారికి కూడా నమస్కారాలు. కాకినాడ ఆయ్ అలాగేనండి, ఉంటానండి.